గుడ్ మార్నింగ్ ఎవరిబడి, వెల్కమ్ టు మై కెనన్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్ట్ టాపిక్ చెప్తాను. వై డాగ్స్ ఈట్ గ్రాసెస్. మన డాగ్స్, మన పెంపుడు కుక్కలు గ్రాస్ తింటం మొదలు పెడితే ఏ కారణం వల్ల తింటాయి, తర్వాత దానికి రెమెడీస్ అంటే దాన్ని ఎట్లా మనం హౌ టు కంట్రోల్ దట్ అనేది చెప్తాను. కారణాలు ఏంటి అనేది జాగ్రత్తగా ఉండండి చివరిదాకా. ఈరోజు రీసెంట్గా నేను పెట్టిన వీడియో తర్వాత కొంచెం డిలే అయింది. కారణం ఏంటంటే మా మదర్ చనిపోయారు రీసెంట్గా, ఒక 2 మంత్స్ బ్యాక్. ఆ హడావుడిలో ఉన్నాను, కొంచెం టెన్షన్స్లో. ఆమెకి బాగా హాస్పిటలైజ్ అయ్యి తర్వాత ఆ ప్రొసీజర్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ కారణం ఒకటి. తర్వాత నెక్స్ట్ నేను ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళడం జరిగింది ఒక 1 మంత్. దానివల్ల ఈ 2 మంత్స్, 2.5-3 మంత్స్ కొంచెం డిలే అయింది వీడియో పెట్టడం. తర్వాత కొంత మోటివేషన్ కూడా పోయింది నాకు. కారణం ఏంటంటే పెద్ద ఎక్కువ వ్యూస్ రావట్లేదు, అది కూడా ఒక కారణం. సో మీరు మళ్ళీ ఈ వీడియో నుంచి నేను అట్లీస్ట్ 2 వీక్స్కి ఒకటన్నా పెట్టడానికి ట్రై చేస్తాను. సో దయచేసి ఫాలో అవుతూ ఉండండి. నాకు ఏంటంటే సబ్స్క్రైబర్స్ 14,000 దాకా ఉన్నారు, కానీ వ్యూస్ 400-500 కంటే రావటంలా, అది ఒక కూడా 1 రీజన్. అలాంగ్ విత్ దిస్ జర్నీ, మదర్ చనిపోవటం, తర్వాత అబ్రాడ్ టూర్ కోతో పాటుగా ఇవన్నీ కారణాలు వై ఐఎమ్ నాట్ పోస్టింగ్ ది రెగ్యులర్ వీడియోస్ అనేది. ఇక నుంచి ట్రై చేస్తాను, ఎవరి 2 వీక్స్ కన్నా ఒకటన్నా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. గ్రాసెస్ తింటాయనే దాని మీద ఈ వీడియోలో మీకు చెప్తాను. తర్వాత దానికి రెమెడీస్ అంటే దాన్ని ఎట్లా కరెక్షన్ ఎట్లా చేయాలనే దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫైబర్. మన డైట్లో ఇచ్చే, మన డాగ్స్కి ఇచ్చే డైట్లో ఫైబర్ కనుక తగ్గినట్టయితే ఈ గ్రాస్ తినడానికి డాగ్స్ ఎక్కువగా, దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. ఈ ఫైబర్ తక్కువ ఉండటం వల్ల మనం పెట్టే ఫుడ్లో ఫైబర్ తక్కువ ఉంటాం. మెయిన్ కారణం ఏంటంటే మన ఇంట్లో రైస్ పెడతాం, రైస్ చాలా తక్కువ ఉంటుంది ఫైబర్. అట్లా కాకుండా ఆ ఫైబర్ పెంచడానికి మనం బ్రాకోలీ కానీ గ్రీన్ పీస్ కానీ ఇట్లాంటివి కనుక యాడ్ చేసినట్టయితే ఫైబర్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఈ హ్యాబిట్ అనేది పోతుంది. రెండోది ఏంటంటే యాన్సిస్టర్ల బిహేవియర్. ఇది యాన్సిస్టర్ల ఇన్స్టింక్ట్ అంటారు. యాన్సిస్టర్ల ఇన్స్టింక్ట్ అంటే దాని పూర్వకాలం, దాని పేరెంట్స్, దాని 4 ఫాదర్స్ వాటికి ఉండే బిహేవియర్ వలన ఇది వస్తుందన్నమాట. తర్వాత డైజెస్టివ్ అప్సెట్. మూడోది డైజెస్టివ్ అప్సెట్. డైజెస్టివ్ అప్సెట్ అంటే వామ్స్ ఒక రీజన్. కడుపులో నులిపురుగులు ఉన్నా కానీ, గ్యాస్ట్రైటిస్, అసిడిటీ ఉన్నా కానీ ఈ గడ్డి తినడానికి ఎక్కువగా ఈ డాగ్స్ చూపిస్తాయి అన్నమాట కారణం. తర్వాత టేస్ట్ కోసం కూడా ఈ తింటాయి అన్నమాట. ఈ మీట్, ఈ గ్రాస్ తినడానికి ఎక్కువగా ట్రై చేస్తాయి. మెయిన్ ఏంటంటే టు క్లీన్ దేర్ స్టమక్స్ ఆల్సో. మోస్ట్లీ ఏంటంటే జరుగుతుందంటే సపోజ్ టిక్స్ ఉంటాయి కొన్ని, ఒంటి మీద టిక్స్ ఉండి, టిక్స్ పిడుదలు అంటారు కదా తెలుగులో, ఈ టిక్స్ కూడా ఒక్కోసారి ఏంటంటే స్టమక్లోకి వెళ్ళి స్టక్అప్ పట్టుకుంటాయి అన్నమాట. స్టమక్లో పట్టుకున్నప్పుడు ఏంటంటే వాటికి ఇరిటేషన్ ఉండి బ్లడ్ లాగేస్తూ ఉంటాయి. దాన్ని క్లీన్ చేసుకోవడానికి వాంతి ద్వారా గడ్డి తిని వాంతి చేసుకుంటే అవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో దాని నుంచి రిమూవ్ చేసుకోవటం, టిక్స్ని రిమూవ్ చేసుకోవటానికి కూడా ఈ గడ్డి తిని వామిషన్ని క్రియేట్ చేసుకొని వాటి నుంచి బయటపడటానికి ట్రై చేస్తుంటాయి అన్నమాట మెయిన్గా. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ వై డాగ్స్ ఈట్ గ్రాస్. గడ్డి ఎందుకు తింటాయి అనేది మెయిన్గా ఏంటంటే ఈ గడ్డిలో ఏంటంటే క్లోరోఫిల్ ఉంటుంది అన్నమాట. ఈ క్లోరోఫిల్ అనేది గడ్డిలో ఉండే పచ్చటి ఆకుల్లో క్లోరోఫిల్ ఉంటుంది. ఈ క్లోరోఫిల్ ఏంటంటే యాంటాసిడ్ లాగా పనిచేస్తుంది. తర్వాత యాంటాసిడ్ ప్రాపర్టీ ఉంటుంది. తర్వాత దీంట్లో వైటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి గడ్డిలో. మనం పెట్టే ఆహారంలో వైటమిన్స్, మినరల్స్ లోపం ఉన్నా కూడా ఈ గడ్డి తినడానికి డాగ్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాయి అన్నమాట. తర్వాత దీన్ని ఈ యాక్టివిటీ ఉండటం వల్ల ఏంటంటే, తర్వాత సూదనింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఈ క్లోరోఫిల్కి. కడుపులో మంట అది రాకుండా ఈ క్లోరోఫిల్కి ఆ యాంటాసిడ్, సూదనింగ్ ఎఫెక్టు, వైటమిన్, మినరల్స్ ఉండటం వల్ల ఏంటంటే ఈ క్లోరోఫిల్ ఉండటం వల్ల ఈ డాగ్స్ ఈ గ్రాస్ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మెయిన్గా ఏంటంటే వామ్స్ ఉంటాయి, ఫైబర్, లో ఫైబర్ ఉంటుంది. వామ్స్ ఉండటం వల్ల, మినరల్స్, యాంటాసిడ్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఏంటంటే డాగ్ గ్రాసెస్ తింటాయి. ఇది పెద్ద మేజర్ ప్రాబ్లం కాదు, బట్ ఒకసారి మీ వెట్కి చూపించినట్టయితే ఆయన మోషన్ ఎగ్జామిన్ చేస్తారు. తర్వాత అసిడిటీ ఏమైనా ఉందో చూసి దాన్ని బట్టి కరెక్షన్ కనుక చేసుకునేటట్టయితే మనం ఈ డాగ్స్ గ్రాసెస్ తినే హ్యాబిట్ నుంచి మనం బయటపడవచ్చు. ఇది అంత మేజర్ ప్రాబ్లం ఏం కాదు,
మెయిన్గా ఏంటంటే ఈ ప్రాబ్లం ఆ వామ్స్, ఫైబర్, లో ఫైబర్, తర్వాత వైటమిన్ మినరల్ డెఫిషియన్సీ, ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న కేసుల్లో ఈ గ్రాసెస్ ఎక్కువగా తింటే ఇది మనం ఈజీగా డాగ్ని దాని నుంచి బయటికి తీసుకురావచ్చు. లైట్గా అప్పుడప్పుడు తింటే పెద్ద ప్రాబ్లం కాదు, కంటిన్యూస్గా తిని వామ్ చేసుకుంటే ఉంటేందంటే డిహైడ్రేషన్ గురవి, తర్వాత డాగ్స్ వామ్ బడ్డను కూడా సివియర్గా అయ్యి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెటనరీని కన్సల్ట్ అయ్యి మోషన్ టెస్ట్ చేసినట్టయితే మనకి వామ్స్ ఏమైనా ఉన్నాయో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం నెసరీ ట్రీట్మెంట్, వామ్స్లు రకాలు ఉండి మీకు చాలా వీడియోల్లో చెప్పాను, రౌండ్ వామ్స్, ఉక్కు వామ్స్, టేప్ వామ్స్ ఉంటాయి, వాటికి రెగ్యులర్ ట్రీట్మెంట్ కనుక ఇచ్చుకున్నట్టయితే డాగ్స్ ఈ గ్రాసెస్ తినే హ్యాబిట్ నుంచి మనం బయటికి తీసుకురావచ్చు. దానివల్ల మన డాగ్ హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.